హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో టెడలాఫిల్ ట్యాబ్లెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్లో ఈ ట్యాబ్లెట్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. సో ఎందుకంటే రీసెంట్గా నేను ఒక పేషెంట్ చూశాను. పేషెంట్ ఆయన లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు, నేను ఆల్మోస్ట్ 3 to 6 months మెడికేషన్స్ వాడాను, నాకు ఇంతమంది డాక్టర్స్ని కలిశాను, ఈ మందులన్నీ ఇచ్చారు, నేను వాడాను అని. నేను ఆయన ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు ఎవరైతే డాక్టర్లు ఆయనకి ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చారో అవన్నీ నార్మల్గా మంచి ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చారు. సో వాళ్ళ స్కాన్కి, ఆయన తీసుకున్న స్కాన్ రిపోర్ట్స్కి, ఆయన వాడిన మెడికేషన్స్కి ఎక్కడా నాకు పొంతం కనిపించలేదు. ఎందుకు పని చేయలేదు, ఈయనకి అన్నీ నార్మల్గా ఉన్నాయి కదా, స్కాన్ నార్మల్గా ఉంది, ఎందుకు పని చేయలేదు ఈ మెడికేషన్స్ అని ఆలోచిస్తుంటే, అప్పుడు పేషెంట్ నాతో అన్నాడు, డాక్టర్ గారు ఇవన్నీ తీసుకున్నాను కానీ టెడలాఫిల్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకోలేదు, నన్ను డాక్టర్స్ ఇంతకుముందు ఇచ్చారు కానీ నేను భయపడి టెడలాఫిల్ ట్యాబ్లెట్ తీసుకోలేదు, అవి తీసుకోకుండా మిగతావన్నీ తీసుకున్నాను కానీ అందుకని నాకు ఇంప్రూవ్మెంట్ లేదు అన్నాడు. ఎందుకు ఈ ప్రాబ్లం అంటే, చాలామందికి ఈ ట్యాబ్లెట్స్ మీద చాలామందికి ఒక తెలియని భయం ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో అడిక్ట్ అవుతామనో, లేకపోతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనో, ఈ భయం ఉంటుంది. ఈ టెడలాఫిల్ ట్యాబ్లెట్ అనేది మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి PDE5 ఇన్హిబిటర్స్ అనే మెడికేషన్స్ ఇస్తాం. ఈ PDE5 ఇన్హిబిటర్స్ ఫ్యామిలీలో ఏమేమి ఉన్నాయంటే, మనకు సిల్డెనాఫిల్ అంటే వయాగ్రా లైన్ అలాంటి మెడికేషన్స్, సిల్డెనాఫిల్ సిట్రేట్, తర్వాత వర్డెనాఫిల్ అనేది ఉంటుంది, యూడెనాఫిల్ అనేది ఉంటుంది, తర్వాత ఇలా టెడలాఫిల్ అనేది, ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి. ఇప్పుడు అవెనాఫిల్ అనే టాబ్లెట్ కూడా వచ్చి, ఈ వీటిల్లో టెడలాఫిల్ అన్నది ఒక్కటే ఎందుకు డిఫరెంట్, మిగతావన్నీ ఎందుకు డిఫరెంట్ అంటే, ఈ మిగతా ట్యాబ్లెట్స్ ఏవి మీరు డైలీ తీసుకునే ట్యాబ్లెట్స్ కాదు. అటు సిల్డెనాఫిల్ కానీ, అవెనాఫిల్ కానీ, వర్డెనాఫిల్ కానీ, అవి ఏ రోజు అవసరమైతే ఆ రోజు మాత్రమే తీసుకునే ట్యాబ్లెట్స్. అంటే అప్పటికప్పుడు ఆ తీసుకుంటేనే పనిచేస్తాయి, అది ఆ రోజు నెక్స్ట్ రోజు తీసుకోకపోతే అది పనిచేయవు. సో అందుకని ఇది ఆ ఫ్యామిలీకి సంబంధించిన ట్యాబ్లెట్ టెడలాఫిల్ అనేది, కానీ యూజ్ అనేది వాటికి టోటల్గా డిఫరెంట్గా పనిచేస్తుంది. ఏంటంటే మీరు ఈ ట్యాబ్లెట్ని, టెడలాఫిల్ని డైలీ తీసుకోవడం వల్ల మన పెనిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. సో రిలాక్స్ అయినప్పుడు మిగతా మందులు అక్కడ బాగా పనిచేస్తాయి. సో ఎప్పుడైనా సరే ఈ టెడలాఫిల్ని మిగతా మందులతో పాటు కాంబినేషన్తో తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీనికి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ, మనకు అలవాటు అయిపోవడం కానీ, హార్ట్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మిగతా ట్యాబ్లెట్స్ లాగా ఈ టెడలాఫిల్ ట్యాబ్లెట్కి ఉండదు. అందుకని ఎవరైనా డాక్టర్ ఇప్పట్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సేఫ్ ట్యాబ్లెట్ అంటే టెడలాఫిలే. కానీ డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎంత డోస్లో తీసుకుంటున్నారు అన్న దాని మీద కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు 2.5 mg తీసుకుంటున్నారు అనుకోండి డైలీ, మీరు 1 year తీసుకున్నా కూడా దీనివల్ల మీకు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే 10 mg, 20 mg తీసుకుంటున్నారు అనుకోండి, దెన్ అది ఎక్కువ రోజులు తీసుకోకూడదు, కొద్ది రోజులు తీసుకోవాలి. అటు 10 mg, 20 mg అనేది హయ్యెస్ట్ డోసేజ్. 20 mg తీసుకుంటే మళ్ళీ మీకు సిల్డెనాఫిల్ అంటే వయాగ్రా ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. సో అప్పుడు మరీ ఎక్కువ తీసుకోకూడదు, వారానికి ఒకసారి 2 times మాత్రమే అట్లా 20 mg తీసుకోవాల్సి ఉంటుంది. డైలీ తీసుకునే వాళ్ళు 5 mg వరకు చాలా సేఫ్ మెడికేషన్. ఎందుకు సేఫ్ మెడికేషన్ అంటే, ఈ 5 mg టెడలాఫిల్ ట్యాబ్లెట్ అనేది మనం ఈవెన్ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే ఓల్డ్ ఏజ్లో బీపీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఇది మెడికేషన్గా వాడచ్చు అని మనకు ఇప్పుడు కొత్తగా స్టడీస్ వచ్చాయి. సో అంటే లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ఉన్నాయి. అంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇయర్స్ తరబడి మెడికేషన్ తీసుకోవాలి. సో వాళ్ళకే అంటే ఆ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే లైఫ్ లాంగ్ ఆ మెడికేషన్ తీసుకోవచ్చు అని స్టడీస్ చెప్తున్నాయి. అంటే యంగ్స్టర్స్కి అసలు ప్రాబ్లమే లేదని అర్థం. ఇది పెనిస్లోనే బ్లడ్ వెసల్స్ కాదు, బాడీలో ఉన్న అదర్ బ్లడ్ వెసల్స్ని కూడా అది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ ట్యాబ్లెట్స్ అనేది అంటే టెడలాఫిల్ ట్యాబ్లెట్స్ వరకు జనరల్గా అడిక్షన్ కానీ, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో మీరు భయపడకుండా మిగతా ట్యాబ్లెట్స్, మీ డాక్టర్స్ ఎప్పుడైతే సరే మీకు టెడలాఫిల్ ట్యాబ్లెట్తో పాటు అదర్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు డైలీ మీరు టెడలాఫిల్ తీసుకోవచ్చు ఎలాంటి భయం లేకుండా. కానీ డోసేస్ 2.5 mg నుంచి 5 mg వరకు మాత్రమే మీరు డైలీ తీసుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు 10 mg వరకు డైలీ ఇస్తాం. అంతేగాని 20 mg మించి మనము చాలా అరుదుగా మనము డైలీ ఇవ్వడం. 20 mg అనేది డైలీ అసలు తీసుకోకూడదు. మ్యాక్సిమం తీసుకున్న వీక్లీ వన్స్ ట్వైస్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అది ఆల్రెడీ మ్యాక్సిమం డోసేజ్. దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరుగా ఉంటాయి. సో డాక్టర్ గారు, టెడలాఫిల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇది మనం తీసుకున్నప్పుడు బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, టెడలాఫిల్ వల్ల ఓన్లీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో, ఎవరికైతే కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటాయో, వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కొంతమందికి బ్యాక్ పెయిన్ లాగా, కొంతమందికి కాళ్ళల్లో మజిల్స్ లాగినట్లు అనిపించవచ్చు. అది ఎందుకు అంటే, ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, బాడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, మనకు బాడీలో అలా అంటే, ఎందుకంటే బ్లడ్ వెజల్స్ డైలేట్ అయినప్పుడు అవి మ్యాచ్ అవ్వదు, ఆ ఫంక్షన్ని మ్యాచ్ అవ్వదు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి డాక్టర్, నేను ఏం మెడికేషన్స్ తీసుకోవాలంటే, ఎటువంటి మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ టాబ్లెట్స్, టెడలాఫిల్ టాబ్లెట్స్ మాత్రం ఒక 3 నుంచి 5 రోజుల పాటు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే, అప్పుడు ఈ బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అండ్ ఒకసారి స్టార్ట్ చేసి బాడీకి అలవాటు అయిన తర్వాత జనరల్గా వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ధైర్యంగా నెలల పాటు అంటే మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం క్యూర్ అయ్యేంత వరకు ఈ మెడికేషన్స్ తీసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఈరోజు మనం టెడలాఫిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, అంటే కొంతమంది కొంచెం రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వస్తున్నాయి అంటే, అది ఈ టాబ్లెట్ గురించా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం గురించా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దాని గురించి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.